హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎంటీఎస్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసు ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట వేటుకోరు వంటకిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చూడండి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి వచ్చేసి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి इनकम टैक्स दफीसर एडीएमएन ऑफिस आफ् द प्रिंसिपल चीफ कमीशनर आफ् इनकम टैक्स यूपी ईस्ट आयकार भवन फैव अशोक नगर लखनऊ डबल टू సిక్స్ డబల్ జీరో వన్ అనే అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్ ని పంపాల్సింది ఉంటుందన్నమాట రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫార్మ్ పంపేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పోస్టులు మూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు పదమూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక్క వెయ్యి వంద రూపాయల వరకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులేమో టోటల్ గా పన్నెండు పోస్టులు ఖాళీలో ఉంటే శాలరీ పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇవి పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేది ది పోస్ ఆర్ టెంపరీ టెంపరీ బట్ లైక్లీ టు బి పర్మనెంట్ అనేసి ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా పర్మనెంట్ అయితే అవుతారన్నమాట ఏది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ మరియు ఎంటీఎస్ పోస్టులకేమో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పోస్టులకేమో డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి డేటా ఎంట్రీ ఆపరేటరింగ్ వర్క్ అయితే తెలిసి ఉండాల్సింది ఉంటుందన్నమాట డిచార్జ్ చూడండి హ్యావింగ్ డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకు వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ కోట కింద స్పోర్ట్స్ కోట కింద ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి స్పోర్ట్స్ వచ్చేసి ఏ విభాగాల్లో ఉంటుంది ఉంటుందంటే ఇంటర్నేషనల్ విభాగంలో కానీ నేషనల్ గానీ అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కానీ నేషనల్ ఆర్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్ విభాగాల్లో కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ విభాగాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సంబంధిత విభాగం నుంచి అథారిటీ అవార్డింగ్ సర్టిఫికేట్ అనేసి ఇచ్చారు ఏ అథారిటీ నుంచి ఏ విభాగానికి ఏ అథారిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అని మీరు నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాకపోతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎవరైతే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుని ఉంటారో ఆ అప్లికేషన్స్ వచ్చేసి స్క్రూటినైజ్ చేస్తారు స్క్రూటినైజ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అలాగే గ్రౌండ్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి ఉంటాయనమాట ఆ టెస్టులు నిర్వహించి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏ ఏ విభాగాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు చాలా విభాగాల్లో అయితే అడగడం జరిగింది మొత్తంగా అరవై నాలుగు విభాగాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విభాగాలన్నీ చూసుకోవచ్చు అన్ని రకాల వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉన్నాయి ఆర్చరీ కావచ్చు అథ్లెటిక్స్ కావచ్చు బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా బాస్కెట్బాల్ కానీ బేస్బాల్ కానీ బాక్సింగ్ కానీ చెస్ కావచ్చు క్రికెట్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు చాలా విభాగాల్లో అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్కి వైపే ఉంది చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి ఈ ఉద్యోగాలకి మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ ఇందాకే చెప్పాను కదా సెప్టెంబర్ ముప్పైవ తారీఖు చివరితేదే అనమాట అడ్రస్ ఇక్కడ స్టార్టింగ్లో బాగా క్లియర్గా ఉంది చూసుకోవచ్చు ఇది అడ్రస్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హెచ్క్యూ ఏడిఎంఎన్ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యూపీ ఈస్ట్ ఆయకార్ భవన్ ఫైవ్ అశోక్ మార్గ్ లక్నో డబల్ టూ సిక్స్ డబల్ జీరో వన్ అనే అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు పంపాల్సిందైతే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి